చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరు మోహన్ రాజు దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నారు. దీంతోపాటు బాబీ మెహర్ రమేష్ డైరెక్షన్లలో నెక్స్ట్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి మరో ముగ్గురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా మెగాస్టార్ ఎంతమంది దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చారనే దానిపై టాలీవుడ్లో రచ్చ జరుగుతోంది. ముందుగా కొరటాల శివ దర్శకత్వంతో చేస్తున్న ఆచార్య సినిమాను 3 మే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా చేశారు. 1 ఆగస్టులో చిరు పుట్టినరోజున కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆచార్యకు గుమ్మడికాయ కొట్టేనున్నారు. ఆచార్యలో రామ్ చరణ్, పూజ హెగ్డే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కామ్రేడ్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి పలు సినిమాలకు ఓకే చెప్పారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తర్వాత తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతం మెహర్ రమేష్ చిరు లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లూసిఫర్ రీమేక్ మూవీని మోహన్ రాజు దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ కొబ్బరికాయ కొట్టేశారు. ఆచార్య తర్వాత ముందుగా లూసిఫర్ రీమేక్ను స్టార్ట్ చేద్దామనుకుంటే కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్ళడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వీలైతే జూలైలో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయనున్నారు. మధ్యలో మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇవేమీ నిజం కావని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తను సినిమాలు చేయబో దర్శకులతో మెగాస్టార్ చిరంజీవి. ఈ 2 సినిమాల రీమేక్ తర్వాత తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఎన్ఐ ఎరిండాల్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను తెలుగులో ఎంతవాడు కాని పేరుతో తెలుగులో డబ్ అయింది. కానీ చిరంజీవి మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని బాబీ, జయలవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలతో స్టార్ హీరోలను తాను బాగానే హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్న బాబీ దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి చిరంజీవిని కలిసి ఓ కథను వినిపించారట. ఈ స్టోరీ విని చిరు కూడా ఇంప్రెస్ అయినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి 2019 ఏడాదిగాను మహర్షి సినిమాకు నేషనల్ అవార్డును అందుకున్నారు. ఇక చిరుతో చేయబోయే సినిమా కూడా మంచి సామాజిక సందేశం ఉన్న కథతోనే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. త్వరలో వీళ్ళిద్దరి కాంబినేషన్కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి విజయ్తో ఫ్యాన్స్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత చిరు ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా చిరంజీవి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్రివిక్రమ్ చాలా రోజుల కిందే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయ్యింది. వినయ్, విదయ్, రామ ఆడియో వేడుకల్లోనే త్రివిక్రమ్ సినిమా ప్రకటించారు. కానీ త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ సినిమాల తర్వాత చిరంజీవి త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పట్లో ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి చిరు పవన్లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. బోయపాటి శ్రీను మా సినిమాల స్పెషలిస్ట్. బోయపాటి కూడా చిరంజీవికి కథ చెప్పారు. అయితే అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య, కళ్యాణ్ రామ్, రవితేజలతో వరుస ప్రాజెక్ట్స్ చేయడానికి కమిట్ అయ్యారు. ఇక కంప్లీట్ కావాలంటే మరో 3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని ఆ తర్వాత కల్కితో పర్లేదు అనిపించుకున్న కుర్రదర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నారు. మెగాస్టార్కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నారు ఈయన. ఇప్పటికే ఓ చిరుకు ఓ కథకు వినిపించారట. చిరు మాత్రం ఈ స్టోరీ లైన్ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం. ఇక ప్రశాంత్ వర్మ రీసెంట్గా దర్శకత్వంలో జాంబిరెడ్డి సినిమా విడుదలై హిట్ అందుకుంది.